నిన్నటి రోజున బారా షాహిద్ దర్గాలో ఆరు గంటల ప్రాంతంలో ఈ షమీర్ ఖాన్ అనే వ్యక్తిపై నెల్లూరు పట్టణానికి చెందిన సయ్యద్ షమీ హుస్సేన్ మున్వర్ షాన్వాస్ అనే వ్యక్తులు అతులతో దాడి చేసి అతనిపై హత్య ప్రయత్నం చేశారు. ఈ కేసులో ప్రథమ వద్ద అయిన సయ్యద్ షమీని ఈరోజు బదర్పూర్ రోడ్లో దర్గాపేట ఎస్ఐ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళతో పాటు మున్వర్ అనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేశారు. వీరు వారికి వ్యక్తిగత తగాదాల వల్ల ఈ హత్య ప్రయత్నం చేసి జరిగినట్టు తెలిసింది. ఈ షమీర్ ఖాన్ అనే ఇంజనీర్ పర్సన్ ఉన్నాడు. ఇతని కుటుంబ సభ్యులను అందరినీ కూడా కించపరిచే విధంగా వీడియోలు మెసేజ్లు ఈ షమీ అనే ముద్దాయి పెట్టడం వల్ల అతను మనస్తాపానికి గురై ఆ విషయం గురించి నిన్న సాయంత్రం దర్గాలో అడుగ్గా అతను వెంటనే కూడా అతని జోబులో ఉన్న బటన్ నైఫ్తో ఇతరుపై దాడి చేసి ఇతరుపై హత్య ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనలో ఎటువంటి రాజకీయ కోణం కానీ ఇతర వ్యక్తుల ప్రమేయం కానీ లేదు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గల వ్యక్తిగత విభేదాలు జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ అకౌంట్లో ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే విధంగా విమర్శించుకుంటూ పోస్టులు పెట్టే వ్యక్తుల పైన వారి అకౌంట్ కూడా పోలీసు వారు నిఘా పెట్టడం జరుగుతుంది. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఇటువంటి పనులు చేయవద్దని ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే విధంగా పోస్టుల్లో ఎటువంటి మెసేజ్లు వీడియోలు పెట్టవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయమైంది. అంతేకాకుండా ఈ సదరు ముద్దాయి సయ్యద్ షమీ మీద గతంలో రౌడీ షీట్ ఉండేది. అది తర్వాత కాలంలో అది క్లోజ్ అయింది. అది ఎవరైనా వ్యక్తులు ఏదైనా షీటు ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఇగేన్ ఇటువంటి గ్రేవ్ కేసెస్లో కానీ లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే కేసెస్లో కనుక మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ షీటు ఓపెన్ చేయబడుతుంది. అదేవిధంగా ఇది ఈ విషయంలో కూడా సదరు షమీపై రౌడీ షీట్ మళ్ళీ మేము ఓపెన్ చేయడం జరుగుతుంది. అతని కదలికలపై నిఘా పెట్టడం జరుగుతుంది. ఇంకేమన్నా చెప్పండి. అటువంటి మొదటి రావడం అతను కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు కించపరిచే విధంగా మెసేజ్లు పెట్టడం వల్ల దాని గురించి అతను క్వశ్చన్ చేయడం వల్ల ఈ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. సార్ ఓకే.